వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ గోళాయనం. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. పొద్దున్న 11 గంటలైంది. మే నెల 31వ తేదీ. ఎండ మండిపోతుంది. తన ప్రతాపాన్ని లోకానికి చూపిస్తున్నాడు మార్తాండు. అదో 4 అంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ లో హాలు కిటకిటలాడిపోతుంది. సుమారు 80 మంది దాకా యువతీ యువకులు అక్కడ ఉన్నారు. శ్రీ సూర్య కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు పక్షం రోజుల క్రితట ఓ ప్రకటన వేయించారు. మా వద్ద పనిచేయుటకు టైపిస్ట్ కావలను అనేసి వారికి కావలసిన అర్హతలు ప్రకటించి వారిచ్చే జీతం ప్రకటించి ఉత్సాహం ఉన్నవారిని ఫలానా రోజున స్వయంగా వచ్చి సంప్రదించమన్నారు. భారతదేశంలో నిరుద్యోగానికి కొరత లేదు, కావలసినంత మంది ఉన్నారు. డిగ్రీని అందుకొని ఆనంద పరవశుడైపోతాడు అబ్బాయి. అమ్మయ్యా, నా డిగ్రీ నాకు వచ్చేసింది, ఇక ఉద్యోగం చూసుకుంటాను, నాన్నగారికి ఆసరాగా ఉంటాను, అమ్మకి చీర కొని పెడతాను, చెల్లయ్యని సినిమాకి తీసుకెళ్తాను అని పెద్దరికం నెత్తిన వేసుకుని బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధపడతాడు. గాల్లో తేలిపోతాడు. డిగ్రీ వచ్చి రాగానే ఉద్యోగం దొరికే అదృష్టం ఏ కొద్ది మందికో మాత్రమే లభిస్తుంది. మిగిలిన వాళ్లకి కన్న కలలు ఎండమావులు అయిపోతాయి. నిరీక్షణ, ప్రయత్నం, ఆశ, నిరాశ అనేక సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు నిరుద్యోగి. విద్యార్థి దశలోని సరదాలన్నీ మరుగున పడిపోతాయి. అలంకరణ మీద శ్రద్ధ తగ్గిపోతుంది. సినిమాకి వెళ్లాలని ఉన్నా తండ్రిని డబ్బులు అడగటానికి విపరీతంగా అభిమాన పడతాడు. క్రమంగా అన్నం తినటానికి కాఫీ తాగటానికి కూడా మొహమాట పడిపోతాడు. ఏదో ఉద్యోగం చూసుకోవాలి, ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం కావాలి, అదే ధ్యాస అయిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ కనబడటం ఆలస్యం, అప్లై చేస్తారు. ఇప్పుడు అలాంటి నిరుద్యోగులే ఆ హాల్లో పడిగాపులు పడుతున్నారు. 10 గంటల కల్లా వచ్చి కలుసుకోమన్నారు కాబట్టి అభ్యర్థులంతా 9:30కే వచ్చేశారు. 11 గంటలు కావస్తున్నా ఇంకా ఇంటర్వ్యూ మొదలవ్వలేదు. విసుగు వేస్తుంది వాళ్ళకి. పోని బయటకు వెళ్లి కాసిన కాఫీ నీళ్లు తాగి వద్దామంటే తీరాటు వెళ్లగానే ఇంటర్వ్యూకు పిలుస్తారేమో అని భయం. 11:15 నిమిషాలకి బూట్లు టకటకలాడించుకుంటూ లోపలికి వచ్చాడు. హాల్లో ఒక క్షణం నిలబడి అందరి వంకా చూసి చిరునవ్వు నవ్వాడు. చూసి చూడగానే తెలిసిపోతుంది ఎవరో శ్రీమంతుల ముద్దుల పుత్రుడని. హాల్లోని వారంతా అసూయగా అతని వంక చూశారు. అందరి వంకా నవ్వుతూ చూసి తలుపు దగ్గరికి వెళ్లాడు. దర్వాన్ ముఖం చాటంత చేసుకుని, వచ్చారా చిన్బాబు గారు, ఇంత ఆలస్యం అయిందే, పెద్దయ్య గారు తమ కోసం చూస్తున్నారు అన్నాడు. ఆలస్యం అయిపోయింది మస్తాను, ఇంటర్వ్యూలున్నాయి కదా, కొత్త బట్టలు వేసుకొద్దామనిపించింది. బజార్ నుంచి బట్టలు తెచ్చుకుని వేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఇంతకీ ఎలా ఉన్నాయి నా బట్టలు, కుతూహలంగా అడిగాడు. ఎక్సలెంట్ గా ఉన్నాయండి, సినిమాలో చిరంజీవిలా ఉన్నారు, మెచ్చుకున్నాడు మస్తాన్. లోపలికి వెళ్లిపోయాడు. చిట్టిబాబు ఇదంతా చూస్తున్న వారికి చిరాకేసింది. చిట్టిబాబు దర్జా చూసి అందరికి మంటగానే ఉంది. ఆ మంట బయట పెట్టలేక, ఏమయ్యా ఇందాక అడిగితే చిన్నయ్య గారు రావాలి, ఇంటర్వ్యూ మొదలవ్వాలి అన్నావుగా, ఆయన గారు వచ్చినట్లున్నారు, ఇకనైనా మాకు ముక్తి మోక్షం ఉన్నాయా అని దర్వాన్ మీద దండెత్తారు. వాళ్ల గోల తట్టుకోలేక, ఇంకెంతసేపు, క్షణంలో లోపలికి పిలుస్తారు అని హామీ ఇచ్చేశాడు దర్వాన్. లోపలికి వచ్చిన కొడుకుని కళ్లారా చూసుకుని మురిసిపోయాడు గోవర్ధన్ రావు. చూసావట్రా బావా, నీ అల్లుడు ఎలా మెరిసిపోతున్నాడో అన్నాడు పక్కన కూర్చున్న బావమర్దితో. పళ్ళు 16 బయట పెట్టి నవ్వాడు బంగారయ్య. గోవర్ధన్ రావు వాళ్ల వంశంలో 4 తరాలుగా అందరూ ఏదో వస్తువు అమ్ముతూనే ఉన్నారు. ముత్తాతలు నారాపీచు అమ్మారు, తాతలు నువ్వులు బెల్లం అమ్మారు, తండ్రులు చింతపండు జీడిపప్పు అమ్మేవారు, వీళ్ల తరం పొగాకు పంచదార అమ్ముతున్నారు. ఈ 4 తరాల వాళ్ళు పంచలు తప్ప ప్యాంట్లు ఎరగరు, వేలి ముద్ర తప్ప సంతకం పెట్టిన పాపాన పోలేదు. అలా లక్ష్మీ కటాక్షం తప్ప సరస్వతి కటాక్షం ఏమాత్రం లేని ఆ కుటుంబంలో తప్ప పుట్టాడు వెంకట సత్య నాగదుర్గ వరప్రసాద్ ఉరఫ్ చిట్టిబాబు. తన వంశంలో తప్ప పుట్టిన కొడుకుని చూసి ఆ తండ్రి ఆనందం వర్ణనాతీతం. కొడుకుని అందలం ఎక్కించాడు. రాజభోగాలు అనుభవిస్తూనే ఎక్కడా పట్టుబడకుండా డిగ్రీ తెచ్చేసుకున్నాడు చిట్టిబాబు. చదవరాని చదువు చదువుతున్న మేనల్లుడిని చూసి ముచ్చట పడిపోయి, నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకోవాలి, సరేనంటావా, సరే, లేదు నీ ఇంటి ముందు ప్రాణత్యాగం చేస్తా అని మంకు పట్టు పట్టుకుని కూర్చున్నారు
గోవర్ధన్ రావు బామ్మర్ది బంగారయ్య. బంగారయ్య వంశంలో కూడా తాత ముత్తాతల కాలం నుండి వ్యాపారమే. అయితే గోవర్ధన్ రావు పెద్దలలాగా వీళ్లు రకరకాల వ్యాపారాలు వెలగబెట్టలేదు. ఆనాటి నుండి ఈనాటి దాకా వడ్డీ వ్యాపారాన్నే నమ్ముకున్నారు. మేనకోడల్ని చేసుకోవడం గోవర్ధన్ రావుకి అంగీకారమే అయ్యింది. చిట్టిబాబుకు కూడా మరదలు వెంకటానంత పద్మావతి అలివేలు మంగతయారు అంటే ఇష్టమే. ఫలితం ప్రధానం జరిగింది. అబ్బాయి చదువుకున్నాడు. చురుకైన వాడు. ఇదిగోరా అబ్బాయి, మా వ్యాపారాలు నీ చేతిలో పెట్టేస్తాం అన్నారు తండ్రి మామగారు. చాకులాంటి కుర్రాడు అతను. తండ్రిలా ఉప్పు ఉల్లిపాయ అమ్మడానికి ఇష్టపడలేదు. వడ్డీ వ్యాపారం చచ్చిరా చేయను పొమ్మన్నాడు. నా మార్గాలు నాకున్నాయన్నాడు. అన్నట్లే అనుభవజ్ఞులని అండగా తీసుకొని చకచకా ముందుకు సాగిపోయాడు. అందులోని భాగమే ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ మొదలైంది. ఒక్కొక్కరే లోపలికి వస్తున్నారు. మీ ముత్తాతకి ఉబ్బసం ఉండేదా? చర్చలకు మొదలు ఆ ముందు పళ్ళూడాయా? ఎండ మండిపోతుంటే ఏం చేయాలి? ఇందిరాగాంధీ గారి వంటవాడి పేరేమిటి? లాంటి చెత్త ప్రశ్నలు వేయడం లేదు. అవసరమైన వివరాలు అడిగి పంపేస్తున్నారు. కాబట్టి సినిమా హాల్ దగ్గర టిక్కెట్లలా చకచకా జరిగిపోతుంది ఇంటర్వ్యూ. మోహన్ టర్న్ వచ్చింది. లోపలికి వెళ్లాడు. రొటీన్ ప్రశ్నలు అయ్యాక చిట్టిబాబు ఓ ప్రశ్న వేశాడు. చూడండి మిస్టర్ రామ్మోహన్, నేను టీవీలు చేసే పని మొదలు పెట్టానని తెలిసి చాలా మంది హేళన చేశారు. ఇప్పుడున్నవి చాలావా, కొత్తగా మరొకటి మొదలు పెట్టాలా అన్నారు. ఎవరైనా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగారనుకోండి, నా తరపున మీరేం సమాధానం చెప్తారు అన్నాడు. నన్నెవరైనా అలా అడిగారనుకోండి నవ్వుతాను. అదేం మాట అండి, దేశంలో కొన్ని కోట్ల మంది పెళ్లిళ్లు చేసుకున్నారు కదా, అని మనం పెళ్లి చేసుకోవటం మానేస్తామా అని అడుగుతాను, వినయంగా చెప్పాడు మోహన్. సకాలుగా నవ్వేశాడు చిట్టిబాబు. యు కెన్ గో అనేశాడు నవ్వుతూనే. నమస్కారం పెట్టి బయటికి వచ్చేశాడు మోహన్. వచ్చి రాగానే ఎలా అయింది, ఏమడిగారు అంటూ పీకు తీరేశారు మిగిలిన క్యాండిడేట్స్. ఏం లేదు మామూలే అనేసి ఏదో చెప్పేసి వాళ్ళని తప్పించుకొని వచ్చేశాడు. హమ్మయ్యా అనుకొని ఓసారి హాల్ అంతా కలయ చూశాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా టైం తీసుకుంటుందంది. ఈలోగా కాస్త కాఫీ తాగి వస్తే బాగుండు అనిపించింది. నాలుగు అడుగులు వేసేసరికి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా నిలబడి ఉన్నాడా యువకుడు. తనను అటు చూడగానే రమ్మని సైగ చేశాడు. మిమ్మల్ని ఓసారి ఇటు వస్తారా అన్నాడతను దూరం నుంచే. ఆశ్చర్యాన్ని అంచుకుంటూ అటు వెళ్లాడు మోహన్. గోడ కానుకొని నిలబడి ఉన్నాడు. మోహన్ దగ్గరకు రాగానే ఐఎమ్ శ్యామ్ సుందర్ అని పరిచయం చేసుకున్నాడు. ఇంటర్వ్యూ బాగా చేశారా అన్నాడు. అతని ముఖంలోకి చిరాకు గమనించాడు శ్యామ్. మన్నించాలి, మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను, నాకో చిన్న సాయం కావాలి. మీ చెప్పు నాకోసారి ఇస్తారా అన్నాడు సూటిగా పాయింట్లోకి వస్తూ. చెప్పా అన్నాడు అమిత ఆశ్చర్యంతో. అవురండి చెప్పే. నా చెప్పు ముహూర్తం చూసుకొని ఇప్పుడే తెగిపోయింది. వెళ్లి రిపేర్ చేయించుకొద్దామంటే టైం లేదు. పోని ఇలాగే లోపలికి వెళ్దామంటే బొత్తిగా కుంటి నడక నడవాల్సి వస్తుంది. ఏం చేయాలా అని బుర్ర బదులు కొట్టుకుంటూ ఉంటే దేవుడిలా మీరు కనిపించారు. ప్రాణం లేచి వచ్చినట్టయింది. నమ్మండి, మీరు నా హైటే ఉన్నారు, నాలాంటి చెప్పులేసుకున్నారు, అన్నిటినీ మించి మంచివారులా కనిపిస్తున్నారు గడగడా చెప్పేశాడు. మోహన్ ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. నా పొజిషన్ కొంచెం ఆలోచించండి, నాకు ఈ జాబ్ చాలా అవసరం. కొండంత ఆశతో ఇంటర్వ్యూకి వస్తే ఇలా జరిగింది. ఇప్పుడు నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఇంకా మీ ఇష్టం అనేశాడు శ్యామ్. చిన్నగా నవ్వాడు మోహన్. సర్లేండి, కష్టం ఎవరిదైనా ఒకటే, ఉండండి ఇస్తాను అంటూ షూ విప్పబోయాడు. వద్దు, నాకు ఎడంకాలు చెప్పు చాలు, వారించాడు శ్యామ్. సరే అని ఎడంకాలి బాటా బెల్ట్ షూ ఇప్పి ఇచ్చేశాడు మోహన్. థ్యాంక్స్, థ్యాంక్స్ వెరీ మచ్, మీరు నిజంగా చాలా మంచివారు. మీరు ఇంటర్వ్యూకి వచ్చి తోటి క్యాండిడేట్ ఇలా హెల్ప్ చేస్తున్నారంటే మీరు చాలా విశాల హృదయం, పొగిడాడు శ్యామ్. నవ్వేసి ఊరుకున్నాడు మోహన్. అంతలోనే శ్యామ్ పేరు పిలిచారు. వెళ్ళొస్తాను అనేసి చకచకా నడిచి వెళ్లిపోయాడు శ్యామ్. వాషింగ్ పౌడర్ తయారు చేద్దామని చూస్తున్నాను, మీరు అవసరమైతే ఆ వాషింగ్ పౌడర్ అమ్మగలరా అని అడిగాడు చిట్టిబాబు. మీరు ఉద్యోగం అంటూ ఇవ్వాలే గాని వాషింగ్ పౌడరే కాదు, ఉగ్గు గిన్నెల దగ్గర నుంచి ఉరితాళ్ల దాకా ఏది అమ్మమన్నా అమ్మేస్తాను, ధీమాగా చెప్పాడు శ్యామ్. పక్కును నవ్వేశాడు చిట్టిబాబు. థ్యాంక్ యూ కెన్ గో అన్నాడు. థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాడు శ్యామ్. రాగానే మోహన్ కి మరోసారి కృతజ్ఞతలు చెప్పి చెప్పు ఇచ్చేశాడు. అప్పటిదాకా అతని కోసమే చూస్తున్న మోహన్ కాఫీ కోసం వెళ్లబోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు వెనుక నుంచి అడిగాడు శ్యామ్. విసుగును అణుచుకుని సమాధానం చెప్పాడు మోహన్. నేను వస్తా పదండి అంటూ కాళ్లు విడుచుకుంటూ తను బయలుదేరాడు శ్యామ్. అదృష్టశాత్తు దగ్గరలోనే కనిపించాడు చెప్పులు కుట్టేవాడు.
చెప్పు రిపేర్ చేయించుకొని ఇక పదండి, నా వల్ల మీకు ట్రబుల్ అయింది, దానికి బదులుగా కాఫీ ఇప్పిస్తాను అన్నాడు చకచకా నడిచేస్తూ. ఇద్దరూ దగ్గరున్న హోటల్కి వెళ్లారు. మేడం మీదకి వెళ్లి అలసటగా కూర్చున్నారు. సర్వర్ రాగానే టిఫిన్ కాఫీ ఆర్డర్ ఇచ్చారు. రిజల్ట్ ఇవాళే చెప్పేస్తారట కదూ అన్నాడు శ్యామ్. అవునట, డిగ్రీ వచ్చి ఇన్నాళ్లైనా ఉద్యోగమే దొరకడం లేదు, ఇది ఆరో ప్రయత్నం, ఏమవుతుందో దిగులుగా అన్నాడు మోహన్. నేను అంతే, కాకపోతే మీకంటే మరో రెండు ఇంటర్వ్యూలు, అనుభవం ఎక్కువ. ఏమిటో, నాన్నగారి మీద డిపెండ్ అవడం సిగ్గుగా ఉంది. పల్లెటూరులో కూర్చొని ప్రయత్నం చేస్తుంటే లాభం ఉండడం లేదని ఇలా వచ్చాను అన్నాడు మోహన్. నా పరిస్థితి అంతేలేండి, సవితి తల్లి ప్రతిరోజు చేసే మంగళక్షితలు భరించలేక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో చెప్పకుండా వచ్చేశాను. మళ్లీ ఉద్యోగం దొరికి నా కాళ్ళ మీద నేను నిలబడితేనే ఆ గడప తొక్కేది, తన పరిస్థితి వివరించాడు శ్యామ్. సర్వర్ బిల్ తీసుకొచ్చాడు. మోహన్ అందుకోబోతుండగా వారించి బలవంతంగా రాగేసుకున్నాడు శ్యామ్. ఇప్పటికీ నన్ను ఇవ్వనివ్వండి, ఉద్యోగం రాగానే మీరు పార్టీ ఇద్దరు గాని అన్నాడు స్నేహపూర్వకంగా. మీ నోటి వాక్యం రావాలే గాని తప్పకుండా ఇస్తాను అనేశాడు మోహన్. బిల్లు చెల్లించి బయటపడ్డారు. నెమ్మదిగా నడుస్తూ మళ్లీ అక్కడికి వెళ్లారు. ఇంటర్వ్యూ అవగానే ఫలితాలు చెప్తాం అని ప్రకటించడం వల్ల జనమంతా అక్కడే ఉన్నారు. గంటన్నర సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఫలితాలు ప్రకటించారు. అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వెళ్తామనుకున్న రైలు రైట్ టైం కి రావడం, సిటీ బస్ లో ఎక్కగానే కిటికీ దగ్గర సీట్ దొరకటం, మధ్యలో ఎగరకుండా టీవీలో ప్రోగ్రాం రావటం ఇలాంటివి. అలాంటి విచిత్రమే మరొకటి జరిగింది. ఉత్తీర్ణులైన వారిద్దరూ కె రామ్మోహన్ రావు, ఆర్ శ్యామ్ సుందర్ తమ చెవులను తామే నమ్మలేకపోయారు. ఉత్తీర్ణులు నిరాశగా నిట్టూర్పుగా మిగిలిన వారు ఒకరినొకరు కావలించుకున్నంత పనిచేశారు శ్యామ్ మోహన్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యేసరికి మరో గంట పైన పట్టింది. పదండి భోంచేద్దాం అన్నాడు శ్యామ్. ఇద్దరు హోటల్ వైపు నడిచారు. భలే ఉత్సాహంగా ఉంది ఇద్దరికి. గలగలా కబుర్లు చెప్పుకుంటూ హోటల్ కి చేరారు. ఇందాక మనం ఈ హోటల్ కి వచ్చాం, అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా, అప్పుడు నిరుద్యోగులం ఇప్పుడు చిరుద్యోగులం అన్నాడు శ్యామ్. సమాధానం చెప్పబోయిన మోహన్ తనకు అతి చేరువలో మోటార్ సైకిల్ హారన్ వినిపించడంతో ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. హలో, ఏమిటిలా వచ్చారు, లంచ్ కోసమా, స్నేహపూర్వకంగా నవ్వుతూ పలకరించాడు ఫారిన్ బైక్ మీద కూర్చున్న చిట్టిబాబు. బాస్ హఠాత్తుగా ఎదురయ్యేసరికి తడబడిపోయారు ఇద్దరు. ఏమిటిలా చూస్తున్నారు, గుర్తుపట్టలేదా, నేను చిట్టుబాబుని అన్నాడు మళ్లీ నవ్వుతూ. గుర్తుపట్టకపోవటం కాదు సార్, సడన్ గా చూశాం కదా అందుకే, సమాధానం చెప్పాడు మోహన్. లంచ్ కి వచ్చారా? అవును సార్, వినయంగా చెప్పాడు శ్యామ్. మీ ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి కదా, నాకు పార్టీ ఇవ్వరా మరి, సరదాగా అడిగాడు చిట్టిబాబు. మొహమొహాలు చూసుకున్నారు ఇద్దరు. వాళ్ల పని ఇరకాటంలో పడింది. ఈయన గారికి పార్టీ ఇవ్వడం అంటే మాటలా, ఎక్కడికి తీసుకుపోమ్మంటాడో, ఏం తాగి ఏం తింటాడో, జేబులో డబ్బులు చూడబోతే రేషన్ గానే ఉన్నాయి. కాసేపు నీళ్లు నమిలేసి చివరికి ధైర్యం తెచ్చుకొని, ఓ తప్పకుండా ఇస్తాం సార్, మొదటి జీతాలు రాగానే గ్రాండ్ గా పార్టీ ఇస్తాం అన్నాడు శ్యామ్. ఊహూ, అలా ఎప్పుడు ఇచ్చే గ్రాండ్ పార్టీ నాకొద్దు, ఇవాళే కావాలి, మీతో పాటు మీరు ఏం తింటే అదే నాకు పెట్టించండి, చిన్న పిల్లాడిలా పేచీ పెట్టాడు చిట్టిబాబు. మరోసారి మొహాలు చూసుకొని ఇక తప్పదు అనుకొని ఓకే రండి సార్ అని ఆహ్వానించారు. ముగ్గురు మేడ మీదకి వెళ్లారు. కిటికీ దగ్గర ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏం తీసుకుంటారు సార్, వినయంగా అడిగాడు మోహన్. మీ ఇష్టం, ఏమైనా సరే. సర్వర్ని పిలిచి గులాబ్ జామ్, మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాడు మోహన్. సార్ అంటూ మొదలెట్టిన శ్యామ్ ని వారించాడు చిట్టిబాబు. ఏమిటి అన్యాయం శ్యామ్ సుందర్ గారు, నేనేదో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తుంటే సార్ సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు అన్నాడు నిష్ఠూరంగా. తెల్లబోయారు శ్రోతలు. ఇదేమిటి సార్, మాతో మీకు స్నేహమా, మీరెక్కడా మేమెక్కడా, ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగాడు శ్యామ్. ఏం ఎందుకంత ఆశ్చర్యం, అలా ఆశ్చర్యపోతేనా కోపం వచ్చేస్తుంది మరి, అసలు నాకు తెలియక అడుగుతాను, మన మధ్య అంత డిఫరెన్స్ ఉందా, అందరం ఒకే చదువు చదువుకున్న వాళ్ళం, పోతే డబ్బు, మా నాన్న దగ్గర బోలెడంతుంది కాబట్టి నేను బిజినెస్ చేస్తున్నా, మీ ఫాదర్ దగ్గర లేదు కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్నారు అంతే కదూ, ఈ భాగ్యానికి మన మధ్య గిరిగిసి మాట్లాడితే నేను ఊరుకోను, ఉద్యోగం దారి ఉద్యోగంది, స్నేహం దారి స్నేహాంతి, ఏమంటారు అన్నాడు. మరింత ఆశ్చర్యపోయారు ఇద్దరు. ఏమాత్రం కల్మషం లేని అతని చూస్తే మనసు నిండిపోయింది వాళ్ళకి. సంతోషంతో తల మునకలు అయిపోయారు. హఠాత్తుగా ఇంత మంచి ఫ్రెండ్ లభించినందుకు కలిగిన సంతోషం అది. చిట్టిబాబు గారు డబ్బున్న ఇంట్లో తప్పబుట్టారండి మీరు అనేశాడు శ్యామ్.
నిజమే, మీ వంటి వారు ఇంత సింపుల్ గా ఉండటం చాలా అరుదు అంటూ పొగిడాడు మోహన్. నవ్వేసి మాట మార్చాడు చిట్టిబాబు. ముగ్గురు కబుర్లలో పడిపోయారు. సడన్ గా మాటలాపేసి అటు చూడండి అన్నాడు చిట్టిబాబు. మిగిలిన ఇద్దరు అటువైపు చూశారు. ఆ హోటల్ ఎదురుగా రోడ్డు కవతల వైపు బస్టాప్. ఆ బస్టాప్ లో నిలబడి ఉంది ఓ అమ్మాయి. వయసు 20 ఉంటుంది. కన్నర్పకుండా కుతూహలంగా చూశారు కుర్రాళ్ళు ముగ్గురు. చాలా అందంగా ఉంది కదూ అన్నాడు చిట్టిబాబు. నిజమే, వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించారు మిగిలిన ఇద్దరు. మరి కాసేపు తమ దృష్టిని సార్థకం చేసుకున్నారు ముగ్గురు. మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ప్రశ్నించాడు చిట్టిబాబు. ఇద్దరి దగ్గర నుండి నెగిటివ్ ఆన్సరే వచ్చింది. ఏమిటో, దేనికైనా పెట్టి పుట్టాలి. నా మటుకు నాకు ప్రేమ పెళ్లి అంటే బోలెడంత ఇష్టం, కాని ఏం లాభం? నాకు అదృష్టం లేదు. మా వాళ్లంతా కలిసి నా మరదల మాణిక్యాన్ని నాకు స్థిరం చేసేశారు. ఆవిడకి నేనంటే ఎంత ప్రేమ అంటే, నిశ్చితార్థం అయిన మర్నాడే తట్టా బుట్టా కట్టుకొని వాళ్ల మేనత గారింటికి అంటే మా ఇంటికి వచ్చేసింది. రాబోయే ఇల్లాలని ఇంట్లో పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్ ని సింగనాదం అంటూ తిరగడం సబబుగా అనిపించక మానేశాను. తన హిస్టరీ చెప్పేశాడు చిట్టిబాబు. ప్రేమ పెళ్లి అంటే ఏ కుర్రాడికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ కాలం కలిసి రావద్దు.